అయితే తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు ఓటరు దేవుళ్ళు ఇచ్చిన తీర్పుపైనే అందరి దృష్టి ఉంది. ఆ తీర్పు గురించి తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఆలోగా ఎన్నికల ఫలితాలపై 99 టీవీ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. ఒక్కో అభ్యర్థిని పరిశీలించింది. బలాబలాల ఆధారంగా ఓ అంచనాకు వచ్చింది. ఇప్పుడు జిల్లాల వారీగా చూద్దాం. చూసే ముందు మనతో పాటు గెస్టులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎనలిస్టులతో కటారి శ్రీనివాస్ గారు నమస్తే సార్, అలాగే దుర్గం రవీంద్ర గారు నమస్తే సార్. సార్, ముందుగా రంగారెడ్డి జిల్లా చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదట మేడ్చల్ చూస్తే సార్, మా రిపోర్టర్లు మేము చేసిన సర్వే ప్రకారం దామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ నుంచి, కిచెన్ గారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి, నక్కా ప్రభాకర్ గౌడ్ బీఎస్పీ నుంచి, ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చూసినా కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మాకు కూడా ఫలితం అందలేదు సార్, మీరేమంటారు? దుర్గారావు మీరు చెప్పండి. మేడ్చల్లో ఎన్నికలు నిర్వహించే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఓకే ఓకే చెప్పండి. అతనికి అక్కడ ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా మల్లారెడ్డి గారికి కొంచెం ఎడ్జ్ ఉంటుందని చెప్పొచ్చండి. మనం మిగతా ఇద్దరు కూడా, కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఆల్రెడీ గతంలో ఓడిపోయాడు, అక్కడ స్థానిక రెడ్డిలు అతనికి సహకరించట్లేదు అనేది ఒకటి ఉంది. అతనికి ప్లస్లు మైనస్లు ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేవు మేడ్చల్ ప్రజలకి. కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఏంటి అనేది అక్కడ వాళ్ళందరికీ తెలుసు. తెలిసి ఒకసారి ఓడించారు. ఓడించిన వ్యక్తి మళ్ళీ గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. మల్లారెడ్డి అక్కడ కొత్త అభ్యర్థి, పైగా విపరీతంగా డబ్బు ఖర్చు చేశారు వాళ్ళు. స్వతహాగా ఆయనకు డబ్బు ఉంది, ఆయన పార్టీకి డబ్బు ఉంది కాబట్టి మల్లారెడ్డి గారికి గెలిచే అవకాశం కొంచెం అక్కడ ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, అంటే టీఆర్ఎస్ మేడ్చల్లో టీఆర్ఎస్ విన్నట్ట. మీరేమంటారు శ్రీనివాస్ గారు? అక్కడ ఈయన నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ఈసారి బాగా ఓట్లు చీలుస్తారన్న బీఎస్పీ. ఓకే, సామాజికంగా ఇద్దరు, మొదటి ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం కావటం, కొంత టీఆర్ఎస్కి అనుకూలమైన ఓటుని ప్రభాకర్ గౌడ్ గారు చీలుస్తారని అయితే స్పష్టంగా వినపడుతుంది. బట్ ఏదైనా సార్ చెప్పినట్టు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, అక్కడ బలమైన, చాలా ఆర్థికంగా బలవంతుడు కాబట్టి గెలవటానికి అవకాశం ఉంది. ఏదైనా ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే కూడా చాలా ప్రభాకర్ గౌడ్ గారి వల్ల అతను ఓడిపోవడానికి అవకాశం, కొంత ఆధిక్యం అంతే, చాలా మార్జిన్. రైట్. నేను మొత్తం మీద మేడ్చల్లో చూస్తే దామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు. రైట్, ఫస్ట్ 1 సీట్ సార్. రైట్, ఇక మల్కాజ్గిరి సార్, మల్కాజ్గిరి చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావు, అలాగే ఎన్ రామచంద్రరావు, కపిల్ బాయ్, దిలీప్ కుమార్ ఉన్నారు సార్. ఈ ముగ్గురులో ఎవరి పక్క విజయం ఉన్నట్టు మీరు అనుకుంటారు సార్? ఖచ్చితంగా దిలీప్ గారికి లేదండి. కపిల్ బాయ్, దిలీప్ కుమార్ టీజేఎస్కి లేదు? లేడు, ఆయన పోటీలో తక్కువ ఉంటాడు. మొదటి ఇద్దరు రామచంద్రరావు గారు గతంలో పోటీ చేసి చాలా తక్కువ మార్జిన్ తోడిపోయారు. బీజేపీ ఓట్లు అక్కడ బ్రాహ్మీణ సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ ఓట్లు ఆయనకు పక్కగా పడే అవకాశం ఉంది. ఆ పార్టీ పేరే బ్రాహ్మణ బన్యా పార్టీ. ఓకే, బ్రాహ్మణులు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు ఆయనకి. పైగా అతను కూడా బాగా సమర్థవంతమైన నాయకుడిగా చాలా చోట్ల ఆయన పేరు తెచ్చుకున్నాడు. మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి, ప్రజా సంబంధాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది, మైనంపల్లి గారికి, రామచంద్రరావు గారి మధ్య. మైనంపల్లి గారి భార్య కాలికి బలపం కట్టుకొని చాలా తిరిగిందని ఇది వచ్చింది. పైగా డబ్బులు కూడా రామచంద్ర గారి కంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు. ప్రచారంలో నాణ్యత మైనంపల్లి గారిదే కనపడింది. ఓకే, అయితే వీళ్ళకేమో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, ఇలా వింగ్స్ అన్ని, విశ్వ హిందూ పరిషత్ వింగ్స్ అన్ని పనిచేశాయి అక్కడ రామచంద్ర గారికి. పోటీ పోటా పోటీ ఉంటుంది, ఎవరు గెలుస్తాడో మనం స్పష్టంగా చెప్పలేము, కానీ అక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంది. అంటే మన కారు జోరు ఇక్కడ ఆపలేమంటది, ఇక్కడ చెప్పలేమండి. అంటే రామచంద్రరావు గారు కూడా అక్కడ పాత కాపే కాబట్టి ఆయన కూడా సర్వేలో కూడా రామచంద్రరావు బీజేపీ అభ్యర్థి వైపే ఓటర్లు మొగ్గినట్లు కనిపిస్తుంది సార్. రైట్ కావచ్చు. రైట్ ఓకే. శ్రీనివాస్ గారు, నా దృష్టిలో మైనంపల్లి గారు గెలుస్తారు అనుకుంటున్నాను టీఆర్ఎస్ గతంలో. ఎస్, ఆయనకి చాలా గట్టిగా గతంలో పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం తెలుగుదేశం చేశాడు. పోయినసారి కూడా కొద్ది మార్జిన్లో ఓడిపోయాడు. స్థానికంగా మైనంపల్లి గారు ఇక్కడ ఓడిపో మార్జిన్ ఇక్కడైనా కాదు. రైట్, ఇక్కడైనా కాదు, స్థానికంగానే కాదు. బట్ యూత్లో బాగా ఇది ఉన్న గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్థికంగా సరే రామచంద్రరావు గారు ఆయన పొటపొటి ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఎక్కడో కొంతమేరకు మైనంపల్లి గారు గెలవడానికి అవకాశం ఉందన్నది నాకు ఉన్నటువంటి అంచనా. రైట్, రవీంద్ర గారు చెప్తున్నట్టు రామచంద్రరావు వైపు కూడా చూడొచ్చాము, బీజేపీ వైపు కూడా ఓటర్లు బాగా మొగ్గు చూశారని చేసి. రైట్, నెక్స్ట్ కుత్బుల్లాపూర్ సార్. కుత్బుల్లాపూర్ చూస్తే కేపీ వివేకానంద టీఆర్ఎస్ తరఫున, కోన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ తరఫున, కాసాని వీరేష్ బీజేపీ తరఫున ఉన్నారు సార్. మాకు అందిన రిపోర్ట్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందకే ఓటర్లు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది సార్. మీరేమంటారు శ్రీనివాస్ గారు? నేను శ్రీశైలం గౌడ్ గారు గెలుస్తారనుకుంటాను. కోన శ్రీశైలం గౌడ్. శ్రీశైలం గౌడ్ రైట్. అంటే ఎలక్షన్ ఇయరింగ్లో సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది. శ్రీశైలం గౌడ్ మొట్టమొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ సిటీలో, రంగారెడ్డి జిల్లాలో
ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, బీసీలు ఇట్లా. వాళ్ళందరితో మొదటి నుంచి చాలా దగ్గర సంబంధాలు. అతను ఈ ఐదేళ్లుగా నిర్మాణాత్మకంగా ఈసారి నేను గెలవాలన్నటువంటి, గతంలో కూడా మీకు గుర్తుంటే ఆయన ఇండిపెండెంట్ కూడా గెలిచాడు సార్. వైకాపా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పార్టీలో సీట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్ చేశారు. చాలా ఇంకా ఆర్థికంగా ఎంత అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడినటువంటి వ్యక్తి. సరే వివేక్ గారికి సరే మనకు తెలుసు, ఆయన బాగానే చేశాడు, లౌకికుడు, మంచి మనిషి. ఎన్నికల క్యాంపెయిన్ మధ్యలోనే తండ్రి గారు కాలం చేశారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా శ్రీశైలం గౌడ్ వ్యూహాలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమేరకు అతను గెలవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటాను. రైట్, రవీంద్ర అండి. వీళ్ళిద్దరు ఒకే సామాజిక వర్గం అనుకుంటానండి. వీళ్ళ మధ్య పోటాపోటీ వాతావరణం ఉంది, బంధువులు కూడా ఉంది. కానీ ఇక్కడ ఈయనకి సామర్థ్యాల దృష్ట్యా చూస్తే శ్రీశైలం గారికి కొంచెం ఎక్కువ ఉంది ఎడ్జ్ అక్కడ. అట్లాగే టీడీపీ ఓటు కనుక నిజంగా షిఫ్ట్ అయితే, ట్రాన్స్ఫర్ అయితే కోన శ్రీశైలం గారు చాలా సులువుగా గెలుస్తారు. కానీ ఇప్పుడు అక్కడ వచ్చిన సమస్య అదే, నిజంగానే ఈ ఓటు బ్యాంక్ చేంజ్ అవుతుందా? అవ్వకుండా ఛాన్స్ లేదు. అక్కడ వేరే ఎవరన్నా మనకు ఖమ్మం సామాజిక వర్గం అభ్యర్థి ఉంటే కాదేమో అనే డౌట్ ఉండేది. కానీ అక్కడ ఎవరు లేరు. ఖచ్చితంగా వాళ్ళు సీమాంధ్రులు కానీ ఆ ఖమ్మం సామాజిక వర్గం కానీ కూన శ్రీశైలం ఓటు వేయకపోవడానికి ఏం కారణం దొరకట్లేదు మనకు. కాబట్టి ఆ ఓట్లు ఖచ్చితంగా నాకు పడతాయి, ఆయన గెలిచే అవకాశం ఎక్కువ. ఎందుకని టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద గెలవరు అంటున్నారు? ఆల్రెడీ ఐదేళ్ళు చేశాడు ఆయన, మంచి చేయడంతా చూశారు. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి చేయడానికి ఏం లేదు. ఏం చేయాలో చేశాడు ఆయన. అక్కడ ప్రజలకు తెలిసాను వాట్ ఈజ్ వివేకానంద అనేది తెలిసాను. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు, ఓ మేరకు చేశాడు, పార్టీ మారాడు, ఇవన్నీ ప్లస్లు మైనస్లు జనాలకు తెలిసిపోయానండి. ఇతను కొత్త, ఇతను కొంచెం ప్రామిజింగ్ క్యాండిడేట్ కాబట్టి శ్రీశైలం గారు గెలిచే అవకాశం అక్కడ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున అంటే మహాకూటమి కోన శ్రీశైలం గారు తప్పకుండా విజయం సాధిస్తారంటారు. రైట్ సార్, సాధించే అవకాశం ఉంది, సాధిస్తారు. సాధించే అవకాశం ఉంది, ఓకే, కన్ఫర్మ్ చేయట్లేదు. ఓకే రైట్ సార్. ఇక కూగట్పల్లి చూస్తుంటే సార్ టఫ్ ఫైట్ లాగా కనిపిస్తుంది. మాకు కూడా అంచనాలకు అందలేదు, ఓటర్ నాడి చిక్కలేదు సార్. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు, ఇంకా మహాకూట నుంచి సుహాసిని గారు, నందమూరి హరికృష్ణ గారి వాళ్ళ అమ్మాయి ఉన్నారు, ఇక హరీష్ రెడ్డి బీఎస్పీ నుంచి ఉన్నారు సార్. ఈ ముగ్గురు కన్నా మాధవరం కృష్ణారావు గారు, నందమూరి సుహాసిని టీడీపీ అండ్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ జరిగినట్లు తెలుస్తోంది. మీరేమనుకుంటారు సార్, ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? అక్కడ కుక్కట్పల్లిలో సుహాసిని గారికి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ, ఫ్యామిలీ నేపథ్యం కానీ, వాళ్ళ పార్టీ నేపథ్యం కానీ అక్కడ చాలా బలంగా పనిచేసింది. ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ ప్రిస్టేజ్గా తీసుకున్నారు. వాళ్ళ కట్టడి ఎక్కువ, ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలుసు, పోల్ మేనేజ్మెంట్ తెలుసు. సుహాసిని గారు బయటపడతారన్నది నా సూత్రీకరణండి అక్కడ. ఎందుకంటే మాధవరం కృష్ణారావు సార్, మాధవరం కృష్ణారావు ఆల్రెడీ అతను కూడా సిట్టింగ్ కాబట్టి అతని మీద కొంత నెగిటివ్ ఉంది. ఆయన సామాజిక వర్గం అక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి ఓట్లు, వెలమాస్ ఓట్లు చాలా తక్కువ ఉన్నాయండి అక్కడ. అట్లా ఆయన గెలిచే అవకాశం కంటే తక్కువ ఉంది. సుహాసిని గారికి అవకాశం ఎక్కువ అనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే మాధవరం కృష్ణారావు గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. హోప్స్ పెట్టుకుంటారండి ఎన్నికల పోటీ, ప్రతి వ్యక్తి హోప్ ఉందనే చేస్తాడు. అందరూ నేనే గెలుస్తున్నా అంటారు. కానీ మనం బయట చూసే వ్యక్తులకు విషయం అర్థమవుతుంది. కొంచెం మనకు సీనియారిటీ జర్నలిజం ఉన్న దాని దృష్ట్యా చూస్తే ఎక్కడ గెలిచే అవకాశం ఉంది, ఫ్యాక్టర్స్ ఏమేమి పనిచేస్తున్నాయంటే సుహాసిని గారికి ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి అక్కడ మనకి. రైట్, రవీంద్ర గారు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కోగట్పల్లి, నందమూరి సుహాసిని విజయం సాధించే అవకాశం ఉంది. రైట్, శ్రీనివాస్ గారు మీరేమంటారు, మీ ఒపీనియన్? అంటే రెండండి, ఇప్పుడు హరీష్ రెడ్డి మొట్టమొదటి అక్కడ పాతుకుపోయినటువంటి ఒక లీడరు. ఎస్, ఆయన కూడా పార్టీలు మారాడు, గతంలో టీడీపీలో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ రెబల్గా బరిలోకి దిగుతూ ఉన్నాడు. రెబల్ ఇండిపెండెంట్ చేశాడు అనుకోండి బీఎస్పీ నుంచి. అతను కొంచెం కన్సిడర్, ఆయన భార్య ఇప్పుడు అక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. ఎస్, కొంత కన్సిడరబుల్ ఓటు గట్టి ఓటే చీలుస్తాడు. అతను ప్రచారం కూడా విస్తృతంగానే చేశాడు, ఫేస్ చేయడానికి సిద్ధపడి చేశాడు. కృష్ణారావు గారి మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం, చాలా వ్యతిరేకత ఉన్నది. ఆయన పెద్ద కలుపుగోలు స్వభావం ఉన్నటువంటి మనిషి కాదు. తర్వాత ఓటింగ్ అక్కడ విచిత్రంగా ఒక 7-8% ఓటింగ్ కుకట్పల్లి పెరిగింది. సిటీలో చాలా చోట్ల తగ్గితే కుకట్పల్లి 8% ఓటింగ్ పెరిగింది. అలాగే ఈవిడ కూడా పెద్ద బాగా మాటలు కొత్త, అసలు ఎవరికి పరిచయం లేని మనిషి. ప్రజల్లో ఆమె తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేకపోతున్న ఇది ఆల్రెడీ వచ్చేసింది. సానుభూతి పనిచేయదంటారా మనకి? అంటే కొంచెం రాజకీయాల్లో మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఇబ్బందే కానీ హరికృష్ణ గారికి ఆ నియోజకవర్గానికి సంబంధం లేదు. హరికృష్ణ గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు. వాస్తవం ఒకవేళ ఎమ్మెల్యే అయితే పోనీ సానుభూతి. ఆయన ఏదో గతంలో రాజ్యసభ సభ్యులుగా చేశారు, ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు చనిపోయారు. దానికి కుకట్పల్లిలో సానుభూతి అంటే ఇది, దీనికి మన పారామీటర్స్ ఏమి లేవండి. వారు చెప్పినట్టు సామాజికంగా ఆ కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయత్నం చేయడం ఒకటే పాజిటివ్ ఫ్యాక్టర్ తప్ప ఇక వేరే ఏమి కూడా. అలాగే గెలిస్తే అక్కడ ప్రజలకి చెప్పొచ్చు కానీ ఆవిడ అందుబాటులో ఉంటారని ప్రజలు దాన్ని విశ్వసిస్తారని అనుకోను. అయినప్పటికీ ఓటింగ్ పెరిగింది. మూసాపేట లాంటి ప్రాంతంలో 60-70,000 శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న బస్తీలు ఉన్నాయి, వాళ్ళందరినీ గట్టిగా టీడీపీ వాళ్ళని గట్టిగా ఓట్లేంచుకునే ప్రయత్నం చేశారంటున్నారు. ఎడ్జి సుహాసినికి ఉండొచ్చు, మాధవర్ గారు కూడా
ఆయన గొప్పతనం వల్ల కాదు కానీ ఆల్టర్నేటివ్ లేని కారణంగా కూడా ఈయన హరీష్ గారు కనుక బాగా ఓట్లు చెల్లిస్తే మాధవరం గారు గెలవడానికి అవకాశం లేదండి. ఓకే ఓకే, ఇటు మొత్తం మీద కోగట్పల్లిలో నందమూరి సుహాసిని విన్ అవ్వచ్చని భావితం. ఓకే రైట్. ఇంకా ఉప్పల్ సార్, ఉప్పల్లో టీఆర్ఎస్ తరఫున బేతి సుభాష్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి మహాకూటమి నుంచి వీరేంద్ర గౌడ్ గారి అబ్బాయి అక్కడ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, లాస్ట్ టైం ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే. ఇలా ముగ్గురులో చూస్తుంటే కూడా సార్, 99 టీవీ పోస్ట్ పోల్ సర్వేలో ప్రజలు అంటే ఓటర్లు వీరేందర్ గౌడ్ వైపే ముగ్గు చూపినట్లు తెలుస్తోంది సార్, మీరేమంటారు రవీంద్ర గారు? వీరేందర్ గౌడ్ కంటే కూడా అక్కడ ట్రెడిషనల్గా కూడా ఉప్పల్ అనేది అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి గట్టి పట్టుందండి. ఓకే, వాళ్ళు ఇతరులను గెలవడానికి ఆస్కారం ఇవ్వరు, పార్టీ ఏదైనా కానీ అక్కడ కులం ఎక్కువ పనిచేసే ఫ్యాక్టర్ కాబట్టి చాలా పోటాపోటీగా ఉంటుంది. నిజంగా వీరేందర్ గెలిస్తే అది విచిత్రమే. ఇక ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఏం చేయాలో అది చేశాడు, ఆయనకు ఎందుకో తెలియదు కానీ కొంత నెగిటివ్ ఇది వచ్చింది అతనికి. ఆయన సామాజిక వర్గం కూడా చాలా తక్కువ మంది ఉంటారు, పైగా ఆయన సెటిలర్ అక్కడ, ఈజ్ నాట్ బోర్న్ ఆ తెలంగాణ రైట్. అవన్నీ బయటకు వెళ్ళడైనాయి. బీజేపీ కూడా పూర్వం అప్పుడేమో టీడీపీ కలిసినప్పుడు గెలిచాడు ఆయన, ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసింది కాబట్టి బీజేపీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు పోటీలో ఉండే అవకాశమే లేదు. పోటీ వీళ్ళు ఇద్దరు మధ్య ఉంటుంది, ట్రెడిషనల్గా అది రెడ్డిల నియోజకవర్గం కాబట్టి వాళ్ళకి చాలా సేవ్ ఉందండి అక్కడ. కొన్ని ఒక 100-200 కుటుంబాలు మొదటి నుంచి వాళ్ళు అక్కడ చాలా గ్రిప్ ఉంది, వాళ్ళు ఇతరులను గెలవనియారు అక్కడ. గతంలో కూడా ముగ్గురు రెడ్డి అభ్యర్థులు ఉండి ఒకే బీసీ అభ్యర్థి ఉన్నా సరే వాళ్ళల్లో వాళ్ళు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఒక రెడ్డి అభ్యర్థిని గెలిపించారు, కానీ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు అక్కడ. ఇక్కడ కూడా గెలిచే ఈసారి కూడా గెలిచే అవకాశం తక్కువ ఉంది, ఎందుకంటే బీసీలు మునుపటి కంటే ఏమి ఎక్కువ చైతన్యం పొందలేదు, కానీ రెడ్ల చైతన్యం అలాగే ఉంది, పైగా ఈసారి పెరిగింది. ఈ పెరిగిన నేపథ్యంలో సుభాష్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందండి. రైట్, ఉప్పల్లో మీరు చెప్తున్న దాని ప్రకారం బేతి సుభాష్ రెడ్డి వినే అవకాశం ఉందంటారు. రైట్, మా అంచనా ప్రకారం వీరేందర్ గౌడ్ టీడీపీ మహాకూటమి నుంచి విజయం సాధించే అవకాశం, అది విశేషమవుతుంది ఆయన గెలుస్తాడు. రైట్, ఓకే, మీరేమంటారు? నేను కూడా అంటే ఒకటండి, మీరు చెప్పిన దానిలో రెడ్డి సామాజిక వర్గం పట్టున్నది సాంప్రదాయబద్ధంగా అది మన ఉప్పలు తెలుసు, కానీ బట్ చాలా పెరిగింది కాన్స్టెన్సీ, మీకు కొత్త ప్రాంతాలు చాలా వచ్చినాయి. కూకట్పల్లి ఎట్లా అయితే విస్తృతంగా పెరిగిందో స్థానికంగా, ఒకప్పుడు కూకట్పల్లి అంటే వెలమలకి పెట్టింది ఆ ఊరి, కూకట్పల్లి అంటేనే వెలమల ఉన్నటువంటి ప్రాంతం. అట్లాగే ఉప్పల్ ప్రాంతంలో ఉన్నా కూడా మీకు ఏఎస్ రావు నగరు, కాపర ఇవంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన ఇతర ప్రాంతాలు, సెటిలర్స్ ఉద్యోగులు, ఈసేలు రకరకాల, బాగా ఒక హైదరాబాద్లో మిడిల్ క్లాసు బాగా ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గాలు ఉప్పలు కూడా ఒకటి. ఆ రకంగా చూసినా, అలాగే దేవేంద్ర గౌడ్ గారికి ఉన్నటువంటి అనుభవం సీనియారిటీ పరంగా కానీ, ఆయన రంగారెడ్డి జిల్లాకి మొట్టమొదటి నుంచి కూడా పట్టున్న సీనియర్, ఈ మధ్యకాలంలో కొంత ఆయన ఆరోగ్యం అది నుంచుకొని ఆయన చాణక్యం కొంత పని చేయొచ్చు అక్కడ నేను అనుకోవటం. వీరేంద్ర గౌడ్ గారికి వెళ్ళడానికి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఎన్విఎస్ ప్రభాకర్ అయితే ఖచ్చితంగా థర్డ్ ప్లేస్, అందులో ఏం డౌట్ లేదు. వాళ్ళు చెప్పినట్టు పెద్ద ఆయనకి ఏమి అసలు అనుకూలంగా అక్కడ ఏమి రాలేదు. టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ, అది కూడా మనం గుర్తించాలి. గతంలో ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ వల్లే ప్రభాకర్ గారు గెలిచారు కాబట్టి, అప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి ఈసారి వీరేంద్ర గౌడ్ గారు గెలవడానికి అవకాశం ఉంది, లేదు వారు చెప్పినట్టు కొంచెం అటు ఇటు అయినా కూడా కావచ్చు. రైట్, నెక్స్ట్ ఇబ్రహీంపట్నం సార్. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున ఉన్నారు సార్, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి బిఎస్పి, ఐ మీన్ రెబల్లో ఆయన, ఇక సామ రంగారెడ్డి టీడీపీ సార్, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలనుకున్నారు, కాకపోతే ఆయనకి ఇబ్రహీంపట్నం టికెట్ ఇచ్చారు లాస్ట్ మూమెంట్లో. సో ఇక్కడ కూడా మేము సర్వే చేస్తే ఏం తెలిసిందంటే మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది. రవీంద్ర గారు మీరేమంటారు? యు ఆర్ రైట్, మీ సర్వే బాధాల నిజం కావచ్చు. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు పాత అనుభవం ఉన్నటువంటి పొలిటీషియన్, ఆయన టీఆర్ఎస్ని ఎదిరించి బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటికీ చివరి దశలో కాంగ్రెస్ వాళ్ళు మా మద్దతు అతనికి ఆయన ప్రకటించారు. ఆ రకంగా ఆయనకు ఓటు పైగా విపరీతం అనుభవం ఉంది ఆయనకి. డబ్బుగా చెప్పాడు, కాంగ్రెస్ జెండా పెట్టుకుని ఆయన డబ్బులున్నాయి, అనుభవం ఉంది, ఆయన సామాజిక వర్గం అక్కడ బలమైన గ్రిప్ ఉంది, పైగా వాళ్ళలో ఒక కట్టడి కూడా ఏర్పడింది ఈ మధ్యకాలంలో, చుట్టుపక్కల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి మల్రెడ్డి గారు గెలిచే అవకాశం అక్కడ ఎక్కువ ఉందండి. కానీ సామ రంగారెడ్డి పాపం టీడీపీ నుంచి ఆయన మహాకూటమి అభ్యర్థిగా ఆయన ఒప్పించినట్టున్నారు, ఆయన్ని ఒప్పించి ఆయన సైలెంట్ చేసి మల్రెడ్డి గారికి మద్దతు, చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన ఎల్బీ నగర్ మీద, బలవంతంగా షిఫ్ట్ చేశారు మొత్తానికి. ఆయన తర్వాత నామినేషన్లు ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన కన్విన్స్ చేశారు అనుకుంటున్నారు, లేదంటే కాంగ్రెస్ ప్రకటించడానికి లేదు కదా, దమ్ముగా ఉండదు కదా. పొత్తులో భాగంగా వీళ్ళు ఆ టీడీపీకి ఇచ్చిన చోట కాంగ్రెస్ మల్రెడ్డి గారికి ప్రకటించిందంటే ఏదో ఒక అవగాహనకు వచ్చారని అర్థం. 100కి 100 పాళ్ళు మల్రెడ్డి గారికి వెళ్ళారు. ఇబ్రహీంపట్నం నుంచి మీరైనా దుర్గం రవీంద్ర సార్ అయినా 1980 అయినా ఒకే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి. రైట్ సార్, ఇక ఎల్బీ నగర్ సార్, ఎల్బీ నగర్ చూస్తే టీఆర్ఎస్ రామ్మోహన్ గౌడ్, టీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గౌడ్, కాంగ్రెస్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉన్నారు, ఇక బీజేపీ నుంచి పేరాల శేఖర్ రావు ఉన్నారు సార్. ముఖ్యంగా ఇక్కడ మా సర్వేలో తెలియదంటే
కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే విజయ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సార్, మీరేమంటారు? దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అక్కడ గతంలో ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడండి. ఎస్ సార్, లాస్ట్ టైం ఓడిపోయారు. బీకుడా చైర్మన్ ఉన్నప్పుడు విపరీతంగా డబ్బు కూడా సంపాదించుకున్నాడు. ఆయన డబ్బు ఉంది, పరపతి ఉంది, సామాజిక వర్గం గ్రిప్ ఉంది. అక్కడ ఆయన గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి. సుధీర్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది, కానీ టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ గౌడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అక్కడ నల్గొండ నుంచి వలస వచ్చిన గౌడ్ల సంఖ్య చాలా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గౌడ్. అక్కడ గౌడ్ అదే కృష్ణయ్య గారు కూడా గౌడ్ క్లెయిమ్ చేసుకుంటాడు. అట్లా అక్కడ వాళ్ళకి ఆ గ్రిప్ ఉంది కాబట్టి కొంత హెల్ప్ పోటీ పోటా పోటీగా ఉంటుంది. కానీ సుధీర్ రెడ్డి గారు గెలిచే అవకాశమే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి ప్రజలతో మమేకం అవటం మార్నింగ్ టైం అయినా మమేకం అయినట్టు కనిపిస్తారండి. వీళ్ళేం కారు, కారా? ప్రజల పట్ల ఏం ప్రేమ ఉండదు వీళ్ళకి. మమేకం అయినట్టు కనిపిస్తారు. ఈసారి ఆయన ఎక్కువ కనిపించినట్టున్నాడు. కొంత కొంచెం ఎడ్జ్ ఉందండి అక్కడ. ఓకే, అంటే టఫ్ ఫైట్ అనుకోవచ్చు. పైగా ఈసారి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు డైఆర్ డూఆర్ డై అనే పద్ధతిలో ఏకమయ్యారు. కొంచెం ఓకే ఐక్యత కనపడింది అక్కడ. ఎస్పెషల్లీ ఎల్బీ నగర్ లో ఐక్యత ఎక్కువ కనపడింది, మిగతా చోట్ల కనపడలేదు. సామాజిక వర్గం వాళ్ళకి ఒకరున్నప్పటికీ నాలుగు ఓట్లు వేయించే సామర్థ్యం ఉంటుంది కాబట్టి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలిచే అవకాశం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఫైట్ మట్టుకు టఫ్ ఉంటుందండి, ఎక్కువ మార్జిన్ రాదని. ఓకే ఓకే, రైట్. ఒకటోపటి మెజార్టీతో బయటకు వచ్చారు సార్, రైట్. మీరేమంటారు సార్? శ్రీనివాస్ సార్ సార్ చెప్పినట్టు రెడ్లల్లో వచ్చిన చైతన్యం బీసీలో రాలేదు కాబట్టి నల్గొండ నుంచి వచ్చిన రెడ్లు అక్కడ ఎక్కువ ఉన్నారు, గౌడ్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి సుధీర్ రెడ్డి గారు గెలవడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా, డబ్బు సంపాదించాడు, రెండుసార్లు గెలిచాడు. కొంచెం అప్పీలింగ్గా మాట్లాడతారు మీరంటే, అది మమేకమైనట్టుగా మనం భావించలేం. కానీ జనంతో సంబంధాలు, వైఎస్ఆర్ అంచుడిగా కూడా మంచి పేరు, రెగ్యులర్గా అక్కడ సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి రామ్మోహన్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి అక్కడ గట్టిగానే ఉన్నటువంటి వ్యక్తి. కానీ సుధీర్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం ఎక్కువ, రైట్. ఇక మహేశ్వరం సార్, మహేశ్వరం చూస్తే తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ నుంచి ఉన్నారు సార్, కాంగ్రెస్ నుంచి సవితా ఇంద్రారెడ్డి గారు, శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి సార్. ఇక్కడ కూడా మాకు ఓటర్ నాడి అందలేదు సార్, ఎందుకంటే తీగల కృష్ణారెడ్డి మధ్య సవితా ఇంద్రారెడ్డి గారి మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది సార్. దుర్గం రవీంద్ర గారు మీరేమంటారు? సబిత కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ, విన్నింగ్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా కుటుంబం మొత్తం అక్కడే ఉండి సిస్టమేటిక్ దృష్టి పెట్టి అక్కడే ఇల్లు అది తీసుకొని, నిజానికి వాళ్ళు వేరే చోట ఉంటారు కానీ ఈ సందర్భంగా వాళ్ళు అక్కడే ఇల్లు తీసుకొని చాలా ప్రిస్టేజియస్గా ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్నారు. గెలవకపోతే పరుగు పోతుందనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా పనిచేశారు, ఖర్చు కూడా పెట్టారు కాబట్టి గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం నుంచి రెండు ఇద్దరు టికెట్ ఇవ్వమన్నది. దాంట్లో భాగంగా కొడుకు సీట్ త్యాగం చేసి తల్లికి ఇచ్చాడు, అందుకని వాళ్ళకు ఆ కుటుంబానికి గెలుపు ముఖ్యమని ఫీల్ అయినారు. తీగల కృష్ణారెడ్డి గారు సిట్టింగ్ పార్టీ మారారు, కొంత వాట్ ఈజ్ అనేది మంచి చెడు రెండు ప్రజలకు తెలుసాయని. ఇప్పుడు కొత్తగా ప్రచారం చేసుకోవడానికి ఏం లేదు. కానీ సబిత సింపతి సానుభూతి మీద గెలిచే అవకాశం అక్కడ కనిపిస్తుంది. ప్లస్ కుటుంబం నేపథ్యం కూడా పనికొస్తుంది ఆవిడకి, ఆ సామాజిక వర్గం పనికొస్తుంది. ఆ సామాజిక వర్గంలో మెజారిటీ సబిత వైపు ఉన్నట్టు అర్థమవుతుంది మనకి ఇప్పుడు అక్కడ. ఆమె గెలిచే అవకాశం కొంచెం ఎక్కువ. ఇంకోటి తీగల కృష్ణారెడ్డి గారికి లాస్ట్ టైం వేసిన టీడీపీ ఓటర్లు ఈవైపు ఈసారి సబిత వైపు మొగ్గు చూపే అవకాశం యాక్చువల్లీ, ఎందుకంటే ఆయన పార్టీ మారాడు కదండి, పార్టీ లాయల్ లేడు కదా. ప్లస్ ఆయన పెద్ద సమర్థుడు కూడా, సమర్థత కూడా ప్రూవ్ చేసుకోలేదు ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో. పోట్లాడి సీఎంతో పోట్లాడి వివిధ శాఖల మంత్రులతో పోట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి చేసిన పెద్ద పని కూడా ఏం లేదు. ఆయన బాగా డెవలప్ అయ్యాడు. ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడో చూస్తే ఒక 1000 రేట్లు డెవలప్ అయినాడు. కానీ నియోజకవర్గాన్ని అక్కడే ఉండనిచ్చాడు, రైట్. అది అందరు జనం చూస్తుంటారండి, అన్ని డెవలప్ అయ్యారు కానీ నియోజకవర్గాన్ని పెద్దగా చేయలేదు. అది తీగలకు కొంచెం మైనస్ అయ్యే ఎఫెక్ట్ కనిపిస్తుంది, మైనస్ అయ్యే అవకాశం ఉందండి అక్కడ, రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? అంతే సేమ్ దుర్గం రవీంద్ర గారు. ఆయన లొల్లి చేసే టైపు ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తెచ్చిన ఇది ఎక్కడ లేదు. పెద్ద మనిషి తరహాగా పోయే మనిషి టీడీపీలో ఉన్నప్పుడు కూడా డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ రాజకీయంగా పెద్ద ఎక్కువ హల్చల్ సృష్టించే మనిషి కాదు. కొంతమంది గట్టిగా అదే పార్టీ అయినా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బలవంతంగా తెచ్చుకునేటువంటి పరిస్థితి. సరే వీళ్ళది ఏం పెద్ద త్యాగాలు గొడవే ఉంది కానీ ఇక్కడ సబితేంద్రరెడ్డి గారి కుటుంబం ఒకటి ఉంది, దశాబ్దాల పాటు ఒకే కుటుంబాలు వెళ్తూ ఉన్నాయి. అయినప్పటికీ మన రాజకీయాల్లో రెండు ఇద్దరికి ఇవ్వకుండా ఒకటి ఇవ్వడం త్యాగం కాబట్టి ఆ త్యాగం పనిచేయచ్చు, సానుభూతి కొంత ఉంటుంది. కుటుంబంలో త్యాగం అండి, పార్టీలో తల్లిక కొడుకు అన్నప్పుడు కొడుకు త్యాగం చేస్తారు. వాళ్ళ త్యాగం మొత్తానికి ప్రజలకి అది గొప్ప త్యాగంలా కనిపించవచ్చు. బట్ గెలవటానికి అంటే సామాజికంగా ఈసారి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ భాగం కాంగ్రెస్కి కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు రెడ్లు ఉన్నా కూడా ఒకళ్ళకి మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారు మహాకూటమి అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం ఉంది, రైట్ సార్. ఇంకా రాజేందర్ నగర్ సార్, రాజేందర్ నగర్లో చూస్తే ఎంఐఎం అభ్యర్థి ఉన్నారు, టీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీల మధ్య ఎక్కువ పోటీ కనిపిస్తుంది. ప్రకాష్ గౌడ్ గారు టీఆర్ఎస్, అలాగే మీర్జా అమర్బేగ్ ఎంఐఎం, బద్దం బాలరెడ్డి బీజేపీ సార్. ఇక్కడ కూడా ప్రకాష్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు మా సర్వేలో తెలుసు సార్, మీరేమంటారు సార్? అది నిజం కావచ్చండి, ఎందుకంటే అతను సిట్టింగ్ కూడా అనుకుంటా పాత. ఆయన కొంత గెలిచినప్పటి నుంచి మళ్ళీ గెలవడం ఎట్లా అనే పద్ధతిలో ఆయన పనిచేశాడు.
అధికారులతో కానీ మిగతా ప్రజలతో కానీ ఓటర్లతో కానీ కొంచెం ఆయన నెగిటివ్ తెచ్చుకోకుండా సిస్టమేటిక్గా పనిచేసినటువంటి ప్రకాష్ గౌడ్ గారికి అంత నెగిటివ్ ఏం లేదు, అక్కడ పాజిటివ్ ఉందని నెగిటివ్ లేదు. ఈ బద్దం బాలరెడ్డి గారు కూడా చాలా పెద్ద ఆయన, ఆయన గురించి అన్నీ తెలుసు. ఆ పార్టీ కూడా పెద్దగా అక్కడ గ్రిప్ ఉన్నట్టు లేదు. ఎంఐఎం వాళ్ళకి ఎన్ని ఉన్న ఓట్లు సరిపోవు, అక్కడ గెలవడానికి సరిపడే ఓట్లు లేవు. కానీ మంచి వాళ్ళ ఓట్లు సాలిడ్ వాళ్ళకే పడతాయి కాబట్టి ఆ మేరకే పడతాయి. హిందువులు ఎవరు ఆయనకు ఓటేసే అవకాశం లేదు. ప్రకాష్ గౌడ్ గారినే గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, మీ శ్రీనివాస్ గారు అంత అంత మంచి పేరు కూడా ఏమి లేదండి ప్రకాష్ గౌడ్ గారికి, నాకు తెలిసిన మేరకు. అక్కడ ఇది కూడా పార్టీ మాన్ వ్యక్తి కదా సార్, టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చిట్టు పోయినట్టే. మంచి పేరు అయితే ఏమి లేదు, కానీ ఎంఐఎం బాగా ఓట్లు తెచ్చుకుంటుంది కాబట్టి బద్దం బాలరెడ్డి గారు కూడా వాళ్ళకి బీజేపీకి కాస్త బాగా పట్టున్నది. ఆ కార్వాను రాజేంద్ర నగర్ ఆ ఏరియాలో వాళ్ళకి బేస్ ఉంది, ఎప్పటి నుంచో ఈయన ఫైట్ చేస్తారు. వీళ్ళిద్దరికీ ఓట్లు వచ్చిన తర్వాత కారణంగా ఆయన కొంచెం మొత్తంగా ఆయనకు వచ్చే ఓటు తక్కువే ఉంటుంది, కానీ గెలుపుకి అవసరమైన కొద్దిపాటి ఓటు రావచ్చు. రైట్ సార్, ఇంకా శేర్లింగంపల్లి సార్, శేర్లింగంపల్లిలో చూస్తే బీజేపీ తరఫున టి యోగానంద్, టీడీపీ తరఫున భవ్య ఆనంద్ ప్రసాద్, టీఆర్ఎస్ నుంచి అరికపూడి గాంధీ ఉన్నారు సార్. శేర్లింగంపల్లి ఓటర్ల నాడి చూస్తే టీడీపీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది సార్. దుర్గారావు గారు మీరేమంటారు సార్? నిజం కావచ్చు అక్కడ, ఎందుకంటే రెండు సామాజిక వర్గాల మధ్య పోటీ ఉన్నప్పుడు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఇద్దరు కూడా కమ్మ వాళ్లే, పార్టీ అభ్యర్థి కలిసింది కాబట్టి ప్రసాద్ గారికి అవకాశం ఎక్కువ ఉంది, టీడీపీ అభ్యర్థికి అవకాశం ఎక్కువ ఉంటుందండి అక్కడ. ఓకే సార్, శ్రీనివాస్ గారు. 100% అండి. మొన్న ఇప్పుడు గతంలో గాంధీ గారు దాదాపు 70,000 ఓట్ల మీద అడిగితే గెలిచారు అక్కడ, జస్ట్ బికాజ్ ఆఫ్ సామాజిక సమితి, తెలుగుదేశం ఉన్నటువంటి బలం రీచా సరే ఆయన పార్టీ మారి. అని చంద్రబాబు గారు అదలాగే మొవ సత్యనారాయణ గారికి అంతకుముందు తెలుగుదేశంలో గట్టి లీడర్, ఆయన 1500 ఓట్ల తేడాతో గతంలో ఓడిపోయినారు. భిక్షపతి గారు అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఈయనకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ గతంలో కన్సిడరబుల్ ఓటు తెచ్చుకున్న లోక్సభ లాంటి పార్టీలు పోటీలో లేవు. అవి కూడా కొంత సహజంగా తెలుగుదేశంకే పట్టడానికి అంటే కూటమికి పట్టడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నిటిచ్చా ఆయన కొంచెం ఎక్కువ మెజారిటీతో కూడా ఆనంద్ ప్రసాద్ గారు గెలవచ్చు. బాలకృష్ణ గారు ఏరికోరి మరి ఆయనకి సపోర్ట్ చేసినప్పుడు కూకట్పల్లి శేర్లింగపల్లి బాలకృష్ణ గారి ప్రచారం వల్ల పడితేనే కాదు, కానీ మామూలుగానే ఆయన సపోర్టింగ్ ఉంది, ఆయన అధిష్టానం దగ్గర, ఆయన ప్రొడ్యూసర్ కూడా ఆనంద్ ప్రసాద్ గారు, బిల్డరు, తర్వాత రియల్ ఎస్టేట్ సినిమాలు తీస్తారు, సిమెంట్ వ్యాపారం ఉంది, వ్యాపారవేత్త డబ్బు పరంగా బలమైనట్టు ఇద్దరు దానికేం డబ్బుకేం డోకలే. రైట్, సిటీలో ఏ నియోజకవర్గంలో డబ్బుకి అసలు సమస్య కాదు, ఎంతన్నా పెట్టేటువంటి పరిస్థితి. అంటూ ఏంటంటే సిటీ మొత్తం మీద హైయెస్ట్ ఖర్చు అయిన నియోజకవర్గం శేర్లింగపల్లిని చర్చనాడు, చాలా భారీగా ఖర్చు పెట్టారు ఇద్దరు అభ్యర్థులని, ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అలాగే ఈయన యోగానంద్ కూడా ఆర్థికంగా బాగా బలవంతుడు, ఆయన కూడా మంచి ప్రచారం చేశారు ఈసారి, గట్టి ప్రచారమే చేశారు. బట్ నేను అనుకోవటం ఆనంద్ ప్రసాద్ గారు కొంచెం ఎక్కువ మెజారిటీతో గతంలో అలాగే అక్కడ మెజారిటీ కూడా ఎక్కువ రావడం. రైట్, మొత్తం శేర్లింగంపల్లిలో తెలుగుదేశం పార్టీ అంటే మహాకూటమి తరపు అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు అనుకోవచ్చు. రైట్ సార్, ఇక చేవెళ్ళ సార్, చేవెళ్ళలో టీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు, కాంగ్రెస్ నుంచి కేఎస్ రత్నం గారు, కంజిల్ల ప్రకాష్ బీజేపీ నుంచి ఉన్నారు సార్. ఇక్కడ మా 99 టీవీ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ నుంచి ఉన్న కేఎస్ రత్నం గారు వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. రవీంద్ర గారు మీరేమంటారు? ట్రెడిషనల్గా అక్కడ కాంగ్రెస్ ఓటు ఎక్కువ ఉందండి, రత్నం గారికి అవకాశం ఉండొచ్చు. ఆయన గతంలో జడ్పీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది, ఒకసారి ఓడిపోయిన అనుభవం ఉంది, బాగా డబ్బు కూడా బాగానే సంపాదించాడు. సవిత ఇంద్రారెడ్డి గారి నేటివ్ ప్లేస్ అది అక్కడ, ఇంద్రారెడ్డి గారిది, వాళ్ళందరి సపోర్ట్ ఉంటుంది కాబట్టి రత్నం గారికి అవకాశం ఉండే అవకాశం ఉందండి. రైట్, శ్రీనివాస్ గారు, రత్నం గారి మీద ఇంకొకటి రెండు చిన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన కొంచెం కార్యకర్తలతో చక్కగా మింగిల్ గారు, కొద్దిగా అహంభావ ధోరణి కొంచెం అందుబాటులో ఉండరు. అది యాదయ్యకి అయితే ఆయన నవాపేట మండలం అంతకుముందు ఎంపీపీగా చేశారు, ఆయన చాలా సౌమ్యుడు. మన కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కడుపులో తలబెట్టి అమ్మ అయ్యి అని అంటే ఆ పేరు మాత్రం ఆయనకి అందరిలో కలిసిపోతాడు, మన పక్కనే కూర్చుంటాడు, మనతోనే ఉంటాడు అన్న పేరు బాగా తెచ్చుకున్నారు. ఓకే, టీఆర్ఎస్ వేవ్ ఉంటే కనుక ఖచ్చితంగా కొద్దిగా మనం అనుకున్నట్టు బయటపడే పరిస్థితి ఉంటే డెఫినెట్గా బయటపడే వాటిలో చేవేళ్ళు ఒకటి నేను అనుకోవటం. కేఎస్ రత్న గారు సీనియర్, అందులో డౌట్ ఏం లేదు, ఆ సబిత గారి కుటుంబంతో సంబంధాలు ఉండొచ్చు, కానీ నేను అనుకుంటూ యాదయ్య గారికి అవకాశాలు ఉన్నాయి అనుకో. రైట్, మీరు యాదయ్య అంటున్నారు, 99 టీవీ అలాగే దుర్గ రవీంద్ర గారు ఇద్దరం కలిసి కేఎస్ రత్నం గారు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది సార్. రైట్, ఇక పరిగి సార్, పరిగి చూస్తే టీఆర్ఎస్ నుంచి కుప్పుల మహేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రహ్లాదరావు గారు ఉన్నారు సార్. ఇక్కడ మా సర్వేలో తేలిన విషయం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది సార్.
మీరేమంటారు రవీంద్ర గారు? రామ్మోహన్ రెడ్డి గారు చూపిన అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ బాగా అయిందండి. బహుశా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొంచెం హెల్ప్ చేయొచ్చు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చాలా పోటీ ఇస్తారు, గట్టి పోటీ ఇస్తారు. ఇప్పుడు మనం అంత ఈజీగా మిగతా నియోజకవర్గాల్లో చెప్పినట్టుగా గెలిచే అవకాశం ఉంది చెప్పడానికి ఆస్కారం తక్కువ. మొత్తం మీద టఫ్ ఫైట్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. మహేష్ రెడ్డి మధ్య, రామ్మోహన్ రెడ్డికి మధ్య బాగా టఫ్ ఫైట్. ఎవరో చెప్పలేమండి. రైట్, ఇది కోసం మార్క్ రైట్ సార్. నెక్స్ట్ వికారాబాద్ సార్. వికారాబాద్ లో టీఆర్ఎస్ తరఫున మెతుకు ఆనంద్ గారు, కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ గారు, ఇంకా చంద్రశేఖర్ గారు, వీళ్ళ ముగ్గురులో కూడా మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ వైపే వికారాబాద్ లో ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది సార్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? దానికన్నా ముందు పరికి ఒక్క మాట అండి చెప్పండి. నేను అనుకోవటం హరీష్ రెడ్డి గారి అబ్బాయి, మహేష్ రెడ్డి హరీష్ రెడ్డి గారి అబ్బాయి. ఓకే, బాగా అక్కడ అదే దశాబ్దాల పాటు హరీష్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి నియోజకవర్గం పరిగి, రూరల్ నియోజకవర్గం. టీఆర్ఎస్లో ఆయన ఇప్పుడు కొంత దీనిలో ఉన్నారు పాజిటివ్గా, గెలవడానికి అవకాశం ఉందనుకుంటున్నాను హరీష్ రెడ్డి గారు, సారీ మహేష్ రెడ్డి గారు పరిగి నుంచి. పట్టున్న ఫ్యామిలీ ఊర్లో ఇందాక సార్ చెప్పినట్టుగా పెద్దరికం అందరు అన్ని కుటుంబాలు కొద్దిగా గౌరవించేటువంటి ఒక పద్ధతి ఉంది అక్కడ. అది ఈ కుటుంబానికి ఉంది మొదటి నుంచి, పరిగి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా. అయితే ఇప్పుడు లాస్ట్లో మనకి ఇప్పుడు వీరు విశ్వేశ్వరరెడ్డి గారి పార్టీ మాత్రం నిజంగా ఈ బెల్ట్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ పడితే తప్పితే, లేకపోతే మహేష్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం. రైట్ సార్. ఇంకా వికారాబాద్ గురించి సార్, మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నట్టు తెలుస్తుంది, ఏమంటారు రవీంద్ర? అక్కడ టీఆర్ఎస్ కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుందండి వికారాబాద్ లో. ఎస్సీ నియోజకవర్గం అది, అభ్యర్థులు కూడా బాగా చదువుకున్న వాళ్ళే వాళ్ళిద్దరు కూడా, బహుశా టీఆర్ఎస్ కొంచెం ఎడ్జినట్టు కనిపిస్తుంది. ఓకే సార్. అంటే తప్పకుండా అంటే పూర్తి మెజారిటీ కాకపోయినా ఇంతకుముందు బయటపడి కొంత ఎడ్జ్ ఉంటుంది. రైట్. శ్రీనివాస్ గారు మీరు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా సీనియర్స్ అండి. గడ్డం ప్రసాద్ అంతకుముందు ఆయన ఎమ్మెల్యే చేశారు, చంద్రశేఖర్ గారు అయితే 4-5 టర్మ్స్ ఎమ్మెల్యే చేశారు, ఆయన ఎస్పీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎవరు ఓట్లు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఎవరు ఓట్లు చీలుస్తారు అన్నది ఒక కీలకమైన అంశం అండి. ఆయన ఖచ్చితంగా కొంచెం మంచి ఓటే వస్తుంది. చంద్రశేఖర్ గారు స్థానికంగా మంత్రి, గతంలో మంత్రికి చేసిన ఆయన, అవును దాన్ని బట్టి ఉంటుంది గెలిపోవటం అవకాశాలు. అది కొద్దిగా నాకైతే కొద్దిగా కష్టమే చెప్పడం. టఫ్ ఫైట్ అంటారు ఫైట్. ఈ చంద్రశేఖర్ గారు గెలవరు కానీ గడ్డం ప్రసాద్ గారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండదు. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అంటారు. మా మా రిపోర్ట్ ప్రకారం సార్, మెతుకు ఆనంద్ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపినట్టు తెలిసింది సార్. ఇక లాస్ట్ తాండూరు సార్. తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ తరఫున, పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, పటేల్ రవిశంకర్ బీజేపీ తరఫున సార్. ఈ ముగ్గురులో చూసినా కూడా మెయిన్గా టీఆర్ఎస్ మహాకూటమి మధ్య పోటీ ఎక్కువగా ఉంది సార్. అందులో కూడా పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించి తీసుకెళ్తున్నారు సార్, ఏమంటారు రవీంద్ర గారు? నేను ఆ నియోజకవర్గం వెళ్ళానండి. రోహిత్ చాలా ఉత్సాహంగా చాలా డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన మా ఆధునిక పద్ధతుల్లో ప్రచారం చేసిన రోహిత్ రెడ్డి గారు. కానీ రోహిత్ రెడ్డి మనుషులే దగ్గర వాళ్ళు, వాళ్ళ వ్యూహకర్తలు ఏమంటున్నారంటే మేము 10,000తో బయటపడుతున్నామండి. ఎప్పుడైతే అభ్యర్థి 10,000తో బయటపడుతున్నాడో టఫ్ ఉంటుంది అండి అక్కడ. మేము 20,000 పాతికలతో గెలుస్తున్నామంటే మనం ఈజీగా అంచనా వేయచ్చు. కానీ ఆయన దగ్గర మనుషులు మేము 5-10,000 మధ్య ఓట్లతో మేము బయటపడుతున్నాం అని అంటున్నారు. కానీ పట్నం మహేందర్ రెడ్డి నేమాత్రం తక్కువ అంచనా వేయడానికి వెళ్ళేదండి. మహాగడసరి, అన్ని రకాల పనులు చేయగలుగుతాడు, చట్టవిరుద్ధమైనవి చట్టబద్ధమైనవి, డబ్బులు కూడా బాగా ఉన్నాయి, అంటే సామర్థ్యం ఉందండి, పనులు చేసే సామర్థ్యం బాగా ఉంది. తనకు అనుకూలంగా మలుచుకునే వ్యవహారం ఆయనకు తెలుసు కాబట్టి మహేందర్ రెడ్డి గెలిచే అవకాశం అక్కడ ఎక్కువ ఉంటుందండి. రైట్ సార్. రైట్. రంగారెడ్డి ఒకసారి మళ్ళా చూసుకుంటే సార్, మేడ్చల్ మనం అనుకున్నట్టు దామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ కిచెన్ గారు లక్ష్మారెడ్డి మధ్య గట్టి పోటీ ఉంది నువ్వు అని నేను అన్నట్టు, కానీ చామకూరు మల్లారెడ్డికే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మల్కాజ్గిరి చూస్తే హనుమంతరావు గారి మధ్య, రామచంద్రరావు గారి మధ్య ఎటు గట్టి పోటీ ఉంది. కపిల్ వై దిలీప్ కుమార్ ఎటువంటి ప్రభావం చూపించడం టీజేఎస్ చూసిన అక్కడ కూడా టఫ్ ఫైట్, కానీ ఎక్కువగా మైనంపల్లి హనుమంతరావు వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా అనుకోవచ్చు. ఇక కుత్బుల్లాపూర్ మీరు చెప్తున్నట్టుగా కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నారు, 99 టీవీ వివేకానంద టీఆర్ఎస్ అంటున్నారు సార్. అక్కడ కూడా చూద్దాం, టఫ్ ఫైటే నడుస్తుంది. ఇక కూకట్పల్లి నందమూరి సుహాసిని చాలామంది ఓడిపోతుంది అంటున్నారు, మీరు మాత్రం ఓపెన్గా చెప్తున్నారు. నందమూరి సుహాసిని టీడీపీ మంచి, ఆమెకి ఆ సామాజిక వర్గం అయితేనేది వాళ్ళ కుటుంబం తిరిగిన నేపథ్యం ఆమెకి ఫుల్ సపోర్ట్. సో అక్కడ ఏకగ్రీవంగా నందమూరి సుహాసిని విజయం సాధిస్తున్నారు అనుకోవచ్చు. ఇక ఉప్పల్లో బేతి సుభాష్ రెడ్డి వీరేందర్ గౌడ్ మధ్య ఎక్కువగా పోటీగా ఉంది సార్. మీరు చెప్తున్నట్టు ప్రభాకర్ గారు సేవలు కూడా ప్రజలు గుర్తించినట్లు లేరు. వీళ్ళిద్దరి మధ్య కూడా చూస్తే రెడ్డి సామాజిక వర్గం అక్కడ బాగా చైతన్యవంతులుగా ఉందంటే సుభాష్ రెడ్డికి గెలుస్తారు టీఆర్ఎస్, లేదు అంటే వీరేందర్ గౌడ్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది సార్. 99 టీవీ చెప్పేది అంటే వీరేందర్ గౌడ్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది సార్ ఉప్పల్లో. రైట్.
ఇబ్రహీంపట్నం రవీంద్ర గారు శ్రీనివాస్ గారు 1990 ముగ్గురు కలిసి మల్రెడ్డి రంగారెడ్డి వైపే ప్రజలు ఏ విధంగా ఉన్నారో ముగ్గురం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నాం సార్. ఎల్బీ నగర్ రైట్ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ రామ్మోహన్ గౌడ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సుధీర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం కనిపిస్తుంది. 99 టీవీ సర్వేలో కూడా అదే తేలింది సార్. ఇక మహేశ్వరం బిగ్ ఫైట్ సబితా ఇంద్రారెడ్డి అండ్ తీగల కృష్ణారెడ్డి మధ్య అనుకున్నాం సార్. ఫైనల్గా సబితా ఇంద్రారెడ్డి గారి కాంగ్రెస్ మహాకూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రాజేంద్ర నగర్ చూస్తే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్, ఇక మిగతా లీడర్లు ఏమైనా తీసుకున్నా కూడా ప్రకాష్ గౌడే టీఆర్ఎస్ అభ్యర్థి, అక్కడ కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక శేర్లింగంపల్లిలో భవ్య ఆనంద్ ప్రసాద్ అందరూ అనుకుంటున్నట్టుగా ఎక్కువ మెజార్టీ కూడా రావచ్చు అంటున్నారు. శ్రీనివాస్ గారు అదే మాట్లాడినారు, రవీంద్ర గారు కూడా. అదేవిధంగా 99 టీవీ సర్వేలో కూడా భవ్య ఆనంద్ ప్రసాద్ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు సార్. ఇక చేవెళ్లలో కేఎస్ రత్నం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించే దిశగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పరిగి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, అలాగే కుప్పల మహేష్ రెడ్డి టీఆర్ఎస్ మధ్య కూడా గట్టి ఫైట్ ఉంది. క్వశ్చన్ మార్క్ అంటే ఎవరు గెలిచినా కూడా ఎడ్జ్తో నెక్ టు నెక్ కాబట్టి ఎడ్జ్తో బయటపడతారు. సరే అది తర్వాత మాట. ఇక వికారాబాద్ మెతుకు ఆనంద్, అలాగే చంద్రశేఖర్ మీరు చెప్పినట్టు సార్ మంత్రి గారు ప్రభావం ఏం కనిపించట్లేదు. గడ్డం ప్రసాద్ మధ్య మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్య ఎక్కువ పోటీ ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ బొటాబెట్టి మెజార్టీతో విజయం సాధించే దిశగా ఉన్నారు. ఇక తాండూరు చూస్తే పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, పటేల్ రవిశంకర్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. మెయిన్గా చూస్తే టీఆర్ఎస్ అండ్ మహాకూటమి అభ్యర్థుల మధ్య నువ్వా నేనన్నట్లు పోటీ సాగింది. ఇందులో కూడా పట్నం మహేందర్ రెడ్డి పట్లే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపినట్లు తెలుస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వరంగల్ నియోజకవర్గం చూద్దాం సార్ ఒకసారి. వరంగల్ నియోజకవర్గం మొత్తం 12 నియోజకవర్గాలు చూస్తుంటే సార్, వరంగల్ జిల్లాకు సంబంధించి భూపాలపల్లి సార్, మొదట భూపాలపల్లి చూస్తే టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి గారు, గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, అలాగే గండ్ర సత్యనారాయణరావు గారు స్వతంత్ర అభ్యర్థి, చెందుపట్ల కీర్తిరెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు సార్. మా సర్వేలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏమంటారు రవీంద్ర గారు? కాదు, అక్కడ మధుసూదనాచారి కూడా చాలా చాలా పనులు చేశాడండి. సిరికొండ మధుసూదనాచారి చాలా పనులు చేశాడు. పల్లె నిద్ర అని చెప్పి ఆయన ప్రతి గ్రామంలో నిద్రపోయాడు బీయింగ్ ఏ స్పీకర్. ఒక దశలో నెగిటివ్ ఉండింది ఆయనకి, ఆ పిల్లల ద్వారా కొంత నెగిటివ్ అయింది అనుకుంటే దాన్ని ఈయన చాలా కష్టపడి సవరించుకున్నాడు దాన్ని. ఓకే, నేను ఆ నియోజకవర్గం విజిట్ చేశాను, నిజంగా కష్టపడ్డాడు ఆయన. మనకు పేపర్లో వార్త కూడా వచ్చింది, 110 కిలోల చారి గారు 98 100 కిలోలకు వచ్చాడని. బరువు తగ్గారని? ఎస్, బరువు తగ్గారని. అంత తిరిగాడు, నిజంగా తిరిగాడు. ఒక అభ్యర్థిని అనుకోవడం తెలంగాణలో ఆయన తిరిగినంతగా, ఆయన మళ్ళీ తన పోయిన పరపతిని తెచ్చుకోవడానికి కష్టపడినంతగా ఏ అభ్యర్థి పడలేదు. నిజంగా డబ్బు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు. మీరు రెండు నియోజకవర్గాలు తీసేస్తే, సిద్దిపేట ఆయన ఏంటండి సీఎం గారిది, గజ్వేల్ తీసేస్తే అంత ఖర్చు ఇక్కడే జరిగింది. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఇక్కడే భూపాలపల్లిలో అంటారు, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. పైగా అక్కడ సామాజిక వర్గాలు కూడా ఈక్వేషన్ మనం చూస్తే ముగ్గురు ప్రధాన అభ్యర్థులు రెడ్లు అయిపోయారు. కీర్తిరెడ్డి గారు కూడా చాలా ఎక్కువ ఓట్లు తీసుకుంటున్నది ఆవిడ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా కాబట్టి అక్కడ నేను అనుకోవడం పర్సనల్గా మధుసూదనాచారి గారికి అవకాశం ఉంటుంది, మిగతా ఇద్దరికి ఉంటుంది. ఎందుకని గండ్ర వెంకటరమణారెడ్డికి వాళ్ళు చీల్చుకుంటారండి ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చుకుంటారు. వాళ్ళకున్న పరపతిని అంటే వాళ్ళకు ఉండేది నంబర్స్ కంటే కూడా పరపతి ఎక్కువ ఉంటుందండి ఆ కమ్యూనిటీకి, ఆ పరపతిని షేర్ చేసుకుంటారు ముగ్గురు. అప్పుడు నాకు బీసీ ఫీలింగ్ కూడా అక్కడ కొంత ఉంది, నాకు తీసుకొచ్చాడు. చాలా చాలా పనిచేసిన ముఖ్య సీఎం శాసనసభ్యులే వీరొకరండి, అది పనిచేస్తుంది అనుకుంటున్నాను నేను. అభివృద్ధి అన్నది మధుసూదనాచారి గారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ గర్వంగా ఉండడం కానీ, ఎవరికి పలకపోవడం కానీ అట్లాంటి కంప్లైంట్స్ లేవు ఆయన మీద. ప్రతి ఒక్కరిని కొన్ని వేల మందిని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి అసెంబ్లీ వ్యవహారాలు చూసే అవకాశం కల్పించాడు ఆయన. అది కరెక్టా కాదా అన్నది వేరే విషయం, కానీ చాలా చాలా అందరికి అందుబాటులో ఉండి బోలెడన్ని పనులు చేశాడు, సిస్టమేటిక్ వర్క్ చేశాడు, చివరిలో సవరించుకోవడానికి చేసిన పని చాలా గొప్పది. ఆయన బయటపడే అవకాశం నాకు ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. శ్రీనివాస్ గారు మీరంటారు సార్? అది వారు చెప్పినట్టు ఒకటే, ఆయన సౌమ్యుడు, అందరితో బాగా సఖ్యంగా ఉంటారు. కానీ కుమారులు అవినీతి ఆరోపణలు బాగా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఒక దశలో ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం వార్న్ చేసినట్టుగా మన దృష్టికి వచ్చింది. మిగతా చోట్ల జరగలేదని కాదు, కానీ చర్యలు కొంతమంది మీదే ఉంటాయి కదా, మనం తెలిసి మందలించిన అట్లా అది ఒకటి. అది పక్కకు పెడితే అభివృద్ధి డెఫినెట్గా ముఖ్యం స్పీకర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి జరిగింది అక్కడ బాగా, ఇంటీరియర్ కాన్స్టిట్యూన్సీ మనకి వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో. అట్లాగే సరే, సిటీ తెచ్చి చూపించుకుని తప్పే లేదు, అసెంబ్లీ ప్రజల కోసం ఉంది. దానిలో ఏం ప్రజలు ఎప్పుడైనా విజిటర్స్ లాగా వచ్చి చూడొచ్చు, అది స్పీకర్కి ఉన్నారు కానీ కొంచెం అవకాశం ఎక్కువ తీసుకుంటారు, అందులో పెద్ద అభ్యంతరం. కానీ
గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా గట్టి క్యాండిడేట్. గతంలో రాజశేఖర రెడ్డి గారి అప్పుడు ఆయన విప్పుగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, సమర్థుడు. ముందు నుంచి భూపాలపల్లి చేయాలని కొంచెం గట్టిగానే కాస్త ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఓట్లు చీల్తయ్యా, ఇప్పుడు బీజేపీకి రెడ్డి ఓట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పోలరైజేషన్ జరుగుతున్న క్రమంలో ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ మరి ఓట్లు చీల్తాయని నాకంత డీప్ అక్కడ వారు వెళ్ళారు కాబట్టి మేబీ బెటర్ అవగాహన ఉండొచ్చు. ఏదైనా పోటీ వాళ్ళిద్దరి మధ్యనే రైట్, మధుసూదనాచారి గారు గండ్ర వెంకటరెడ్డి గారి మధ్యనే ఉంటుంది రైట్. మొత్తం మీద సిరికొండ మధుసూదనాచారి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాలపల్లిలో విజయం సాధించే దిశగా ఉన్నారనుకోవచ్చు రైట్ సార్. రైట్, ఇక పరకాల సార్, పరకాల మెయిన్ కాన్షన్స్ చూస్తే టీఆర్ఎస్ తరఫున చొల్ల ధర్మారెడ్డి, కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ గారు, బీజేపీ తరఫున పెసరు విజయ చంద్రరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అనూహ్యంగా చూస్తుంటే సార్, కొండా సురేఖ గారు మనం చూడవచ్చు ఎలక్షన్ ముందుగా టికెట్ రాక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పారు. కానీ ఇక్కడ ఓటర్ నాడి చూస్తే సార్, ధర్మారెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలుసు, టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఎందుకని కొండా సురేఖకి అంత మైనస్ సార్? సురేఖకి మైనస్ ఉందని నేను అనుకోవట్లేదండి. అక్కడ సురేఖ గారు బయటపడతారు, ఎందుకంటే నేను చూసిన తెలంగాణలో నాయకుల్లో రాయలసీమ నాయకుల్లాగా ఎవరు వెళ్ళి అడిగినా పెళ్లికి కానీ చావుకు కానీ ముఖ్యంగా ఓటర్లకి కుటుంబాలకి ఎవరేం అడిగినా సరే సహాయం చేసే పద్ధతిని వీళ్ళిద్దరు దంపతులు పెట్టుకున్నారు. కొండా దంపతులు, మీరు వరంగల్ టౌన్లో చూస్తే ఆశ్చర్యపోతారు. కొండ మా అండ అని ఒక 200 ఆటోల మీద ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళకి ఏదో సహాయం చేశాడు కాబట్టి. అట్లాగే ఎవరింట్లో పెళ్ళి అయినా సరే వాళ్ళకు కార్డు మీద, పెళ్లి కార్డు మీద కొండ ఆశీస్సులతో అని ఉంటుందండి. కొండ మురళి సురేఖ దంపతుల ఆశీస్సులతో అని చాలా కార్డులు చూశాను నేను. ఇది చాలా రేర్ ప్రాక్టీస్. అలాగే ఎవరింట్లో అయినా డెత్ అవుతే ఆ ఇంటికి ఆ 3వ దినానికి సరిపడా సరుకులు పంపించే ఒక పద్ధతి పెట్టుకున్నారు. జనాలతో మమేకమై ఉంటారు. దాని ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా కొంత ఉంది, కొంచెం బెదిరిస్తారని, రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్ అవుతారని. ప్లస్ మైనస్ ఉన్నప్పటికీ ఆ పోల్ మేనేజ్మెంట్ బహుశా ధర్మారెడ్డి గారి కంటే సురేఖ దంపతులకు ఎక్కువ తెలుసు కాబట్టి సురేఖ బయటపడే అవకాశం ఎక్కువ ఉందండి అక్కడ. రైట్ సార్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.